ఈరోజు నార్సింగి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరం అయిన వారికి ఉచితంగా మందులు మరియు కళ్ళజోళ్లు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రాజేష్, కిషన్, లింగారెడ్డి, సిద్ధు, ఇషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ లో చేసాము, తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసాము. ప్రోగ్రామ్ కి విశేష స్పందన వస్తుంది. ఈరోజు ఉదయం మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడే మాకు 150 వరకు పేషెంట్స్ వచ్చారు. దాంట్లో కూడా చాలా మందికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము స్పెక్స్ ఇవ్వడం జరిగింది. స్పెక్స్ ఇక్కడ వాళ్ళ పాయింటెడ్ లేని వాళ్ళకి మేము వాళ్ళకి మళ్ళీ తయారు చేయించడానికి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ప్లస్ కొంతమందిని రిఫర్ చేయడానికి వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ విలేజ్లో ఉన్న యూత్ ప్లస్ అన్ని పార్టీస్ వారు మాకు సహకరించి వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు పేషెంట్స్ దగ్గర కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మేము కూడా ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేస్తామని నమ్మకంతో ఉన్నాము. వీరందరూ సహకరించిన ఈ గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలానే ఈ ప్రోగ్రాము విజయవంతం చేయడానికి మా డిఎంహెచ్ఓ గారు చెప్పిన మేము ఇంత చేస్తున్నాము, దానికి కూడా మేము మా డిఎంహెచ్ఓ గారు సాగర్ గారు నాసింగి మొదల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు రాజు సందరకు ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రాం నాసింగి మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా అందరికీ యావత్ తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలకు చిన్న నుంచి పెద్ద వరకు ఈరోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కంటి చూపు బాగుంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రానున్న కాలంలో కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని కేసీఆర్ గారికి చల్లని దీవెనిస్తారు ఆశిస్తున్నాము. అదే రకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వర్యులకు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.